हाई फ्रेंड्स नेनु मीरा मन एपीएसआई मेन्स एग्जाम डेट्स फ्यू मिनट्स बैक मन ऑफिशियल वेबसाइट एपीएसएल मेन्स डेट्स अनाउंस जरिगिंदी मुंदुगा एवैते डेट्स एवैते वाळ्ळु अनुकुन्नारो अक्टोबर 14 15 तेदीन आ रेंडु डेट्लने कन्फर्म चेस्तू प्रेस नोट अयिते रिलीज चेयडम जरिगिंदी अंदरू पोस्ट्पोन अयिते बागुंटुंदि अनि अनुकुन्नारु कानी मुंदुगा एवैते अनुकुन्नारो वाटिनि फिक्स चेस्तू अफिशियल रिलीज चेयडम जरिगिंदि वाळ्ळिच्चिन प्रेस नोट प्रकारं एला उन्नायो विवरालु ओकसारि चूद्दां अंदर तेलिसिंदे मा ई नोटिफिकेशन मोत्तं 414 सिविल प्लस एपीएसपी कलिपि 411 जाबुलु उन्नायि वाटिलो 315 सिविल एसएल 96 एपीएसपी 96 एपीएसपी मनकु ई वील रिलीज चेसिन प्रेस नोट प्रकारं 6वा तेदी अंटे रेपु 6वा तेदी 11 గంటల నుంచి 12 తేదీ వరకు మన slprb.ap.gov.in ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మన యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఆప్షన్ ఇచ్చారు అంటే రేపు 11:00 నుంచి 12 తేదీ వరకు ఆఫీషియల్ వెబ్‌సైట్ లో ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి జోన్ వైస్ గా ఎన్ని జాబులు ఉన్నాయి వాటి కాంపిటీషన్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఫస్ట్ జోన్ విశాఖపట్నం జోన్ కుస్తే టోటల్ గా మెయిన్ క్యాండిడేట్స్ 9913 మంది ఫీమేల్ 1452 టోటల్ కలుపుకుంటే 11365 ఫస్ట్ జోన్ వాళ్ళు మీకున్న జాబులు మాత్రం వన్ సివిల్ వరకే చెప్తున్నాను వాళ్ళకి ఇచ్చిన జాబులు అయితే 50 జాబులు ఉన్నాయి కాబట్టి 11365 మందికి చూసుకుంటే ఒక జాబుకు గాను 227 మంది కాంపిటీషన్ ఉన్నారు అలాగే సెకండ్ జోన్ ఏలూరు చూసుకుంటే 3649 మేల్ క్యాండిడేట్స్ 513 ఫీమేల్ రెండు కలుపుకుంటే 4162 ఇలా చూసుకుంటే వీరికి 105 జాబులు ఉన్నాయి 105 సివిల్ జాబులు ఉన్నాయి సెకండ్ జోన్ వాళ్ళకి ఈ టోటల్ గా చూసుకుంటే 39.6 ఐడెంటికల్లీ ఈక్వల్ టు 40 మెంబర్స్ ఏలూరు జోన్ వాళ్ళు సివిల్ జాబ్కి ఒక జాబ్కి 40 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు అలాగే థర్డ్ జోన్ గుంటూరు జోన్ చూసుకుంటే 6384 మంది మేల్ క్యాండిడేట్స్ 761 ఫీమేల్ టోటల్ గా 7145 థర్డ్ జోన్ వాళ్ళకి 55 జాబ్స్ ఉన్నాయి సివిల్ జాబ్స్ ఇలా కాంపిటీషన్ చూసుకుంటే ఒక జాబుకు గాను 129 మంది కాంపిటీషన్ ఉన్నారు అలాగే ఫోర్త్ జోన్ చూసుకుంటే కర్నూలు కర్నూలుకు గాను 7644 మంది మేల్ క్యాండిడేట్స్ 877 మంది ఫీమేల్ క్యాండిడేట్స్ టోటల్గా 8521 ఈ ఫోర్త్ జోన్ వాళ్ళకి 105 సివిల్ జాబ్స్ ఉన్నాయి ఈ టోటల్ కలుపుకొని చెక్ చేసుకుంటే ఒక జాబుకు గాను 81 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు ఇలా టోటల్గా మేల్ క్యాండిడేట్స్ 27590 మంది ఫీమేల్ 3603 టోటల్గా 31193 మంది ఎస్ఎంఎన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించారు సో వీళ్ళంతా రేపు ఈవినింగ్ 11 గంటల నుంచి 12 తేదీ వరకు వీళ్ళు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే 14-15 తేదీ రెండు డేట్లు ఇచ్చారు కాబట్టి మొత్తం 4 ఎగ్జామ్స్ ఉంటాయి 14వ తేదీ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ ఉదయం సాయంత్రం ఒక సబ్జెక్ట్ ఉంటుంది 15వ తేదీ అథమెటిక్ రీజనింగ్ ఒక పేపరు జనరల్ సైన్స్ మధ్యాహ్నం ఒక పేపర్ ఉంటుంది రెండు డేట్లలో 4 ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది ఈ 14వ తేదీ జరిగే తెలుగు ఇంగ్లీష్ మాత్రం జస్ట్ మీ రిజర్వేషన్ బట్టి క్వాలిఫై అయితే చాలు దీంట్లో ఎటువంటి మెరిట్ అవసరం లేదు దీంట్లో జస్ట్ మీ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు కంపల్సరీగా తెలుగు క్వాలిఫై అవ్వాలి ఇంగ్లీషు క్వాలిఫై అవ్వాలి వీటిలో అథమెటిక్ రీజనింగ్ దాంట్లో జనరల్ సైన్స్ వీటి రెండు పేపర్లలో మెరిట్ తెచ్చుకోవాలి మీరు ఎన్ని మార్కులు అయితే స్కోర్ చేస్తారో ఆ ఫైనల్ మార్క్సే మీ మెరిట్ బేస్ చేసుకొని వీటి ఆధారంగా మీకు జాబ్ అనేది వస్తుందా రాదా అని చెక్ చేస్తారు ఈ రెండు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి దీంట్లో మెరిట్ రావాలి అలా వస్తేనే మీకు జాబ్ వస్తుంది చాలామంది ఈ రెండు పేపర్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు 250 అలా స్కోర్ చేస్తుంటారు కానీ తెలుగు ఇంగ్లీష్లో క్వాలిఫై కాదు చాలామందికి ఇలా ప్రాబ్లం ఉంటుంది లాంగ్వేజ్లో సో తక్కువ రోజులు 8 రోజులు ఏమో ఉంది ఈ తక్కువ రోజుల్లో అయినా ఈ లాంగ్వేజ్ని కొంచెం జాగ్రత్తగా ఎలా కంప్లీట్ చేయాలో కొంచెం జాగ్రత్తగా చూసి లాంగ్వేజ్ని జస్ట్ క్వాలిఫై అయ్యేదానికి ప్రయత్నించండి దీంట్లో మెరిట్ తెచ్చుకోండి ప్రయత్నించండి ఇలా చూసుకుంటే ఈ టోటల్ 31193 మంది ఉన్నారు కదా వీళ్ళలో ఏపీఎస్పీకి ఫీమేల్ నాట్ ఎలిజిబుల్ ఏపీఎస్పీలో ఫీమేల్ జాబ్స్ ఉండవు కాబట్టి వీళ్ళని తీసేస్తే 27590 మందే ఉంటారు వీళ్ళు సివిల్ జాబ్స్కి
సివిల్ జాబ్ కి క్వాలిఫై అవ్వగా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఏపీఎస్పీకి ఎవరైనా సోటబుల్ ఉన్నారా లేదా చూస్తారు. ఏపీఎస్పీకి అందరూ తెలిసిందే లాంగ్ జంప్, 100 మీటర్స్, 1600 మీటర్స్ మూడు క్వాలిఫై అయిన వాళ్ళే ఏపీఎస్పీకి ఎలిజిబుల్ అయి ఉంటారు. సో అలాగే మూడు ఈవెంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరో చూసి ఆ చూసిన వాళ్ళలో ఎగ్జామ్ మార్క్ ఫుల్ సగమను ఈవెంట్ స్కోర్ చేసిన ఈవెంట్ మార్క్స్ ఫుల్ కలిపి దాని ప్రకారం మళ్ళీ మెరిట్ బేస్ చేసుకుని లిస్ట్ తీస్తారు. ఆ లిస్టులో ఉన్న 96 జాబులకు వరుసగా తీసుకుంటూ వస్తారు. అలాగే సివిల్ రాకపోతే వీళ్ళు ఏపీఎస్పీ సోటబుల్ అవుతారో లేదో చెక్ చేసి సోటబుల్ అయితే ఏపీఎస్పీ ఇస్తారు, రెండింటికి సోటబుల్ కాబట్టి దేంట్లోనూ మీ లిస్టులో పేరు ఉండదు. సో అలాగా మూడు ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏపీఎస్పీకి ఎలిజిబుల్ ఉంటారు. సో మనకు ఉన్న ఈ తక్కువ టైంలో కొంచెం ఫోన్లకు వీటికి దూరంగా ఉండి ఈ తక్కువ టైంని ఎలా యూజ్ చేసుకోవాలో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి చేసుకోండి. మ్యాక్సిమం రివిజన్ చేసేదానికి ఎక్కువ టైం ఇవ్వండి. అలాగే ఈ లాంగ్వేజ్లు కొంచెం జాగ్రత్తగా చూడండి. లాంగ్వేజ్లో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్, ఇవి రిపోర్ట్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఇవి కొంచెం మేజర్గా చూసుకోండి. చిన్న చిన్న పాయింట్స్ అయినా కానీ దాంట్లోనే కొంచెం స్కోరింగ్ తగ్గుతాయి. సో తెలుగు ఇంగ్లీష్లో ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేదానికి ప్రయత్నించండి. దీంట్లో ఎంత మెరిట్ ఇచ్చినా దీంట్లో క్వాలిఫై అవ్వకపోతే మీరు వేస్ట్. దీంట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకొని దీంట్లో మెరిట్ తెచ్చుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఎవరైతే ఈవెంట్లు ఎక్కువ స్కోర్ చేస్తుంటారో ఒకవేళ సివిల్ జాబ్ రాకపోతే ఏపీఎస్పీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ ఎవరైతే ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి ఏపీఎస్పీ మేబీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు రిలీజ్ చేసిన ప్రశ్న ప్రకారం అయితే వివరాలు అయితే ఎలా ఉన్నాయి, మీరు మనం హాల్ టికెట్ slprbab.government.in అఫీషియల్ వెబ్సైట్లో వెళ్తే మన హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమన్నా ఈ హాల్ టికెట్లు ఏమైనా డౌన్లోడ్ కాకపోతే మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చారు, 9441450639, అలాగే 9100203233. ఇవి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. మీరు slprbab.government.inలో కొట్టగానే కింద స్క్రోలింగ్ ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటిలో అయినా ఇక్కడ గుర్తు లేకపోయినా అక్కడైనా నెంబర్ చూసి మీరేమైనా అడగాలనుకుంటే అడగవచ్చు, లేదా మీరేమైనా పర్సనల్గా మెయిల్ చేయాలనుకుంటే slprb@ab.gov.in దీనికైనా మీ పర్సనల్గా మెయిల్ చేస్తే మీ ప్రాబ్లం ఏమైనా సూటబుల్గా పాసిబిలిటీ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకున్న ఈ తక్కువ టైంలో క్యాండిడేట్స్ మొత్తం ఫోన్లకు కానీ ఇలా సోషల్ మీడియాకి కానీ కొంచెం దూరంగా ఉంటూ ఇది ఉన్న తక్కువ టైంని కొంచెం మ్యాక్సిమం రివిజన్ చేసుకుని దాన్ని కంబైన్గా చూసుకుని ఎగ్జామ్కి బెటర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని, జాబ్ సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.